అభ్యర్థులు జీవీఎంసీ ఎలక్షన్స్ రావచ్చు, కానీ అభ్యర్థులు అందరూ కూడా ప్రజల్లో ఉండండి. నిత్యము కూడా మనం ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటున్నాము. ఇప్పుడు కూడా మీరు ప్రజల్లో ఉండండి. ఏవైతే మన పథకాలు అయితే వచ్చాయో అవన్నీ కూడా అందరికీ అందేయా లేదా చూడటము, అలాగే ఇల్లుల విషయంలో కూడా ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం, టిట్కో ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవైనా ఉన్నట్టుగైనా లేదా పనులు ఏమైనా ఇంకా చేయవలసిన వార్డుల్లో పనులు చేయవలసిన బ్యాలెన్స్ ఉన్నా త్వరితంగా మరి శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేయండి అని చెప్పేసి చేయించే విధంగా చేయమని చెప్పేసి అని చూసే విధంగా చూడమని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అయితే అందరూ వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు అన్ని అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మరి అభ్యర్థులుగా ప్రకటించిన దాని నుంచి కూడా ఈరోజు వరకు మా వైఎస్ఆర్ అభ్యర్థులందరూ కూడా మరి నిర్జనిత్యము ప్రజల మధ్యలో ఉంటున్నారు. మరి కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా కూడా పక్కన పెట్టి మరి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల కోసమే పనిచేశారు. కనుక 100% మేమైతే గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఒక ఎత్తు అయితే మరి అభ్యర్థులు కూడా ఆయన ఆశయాలకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నేను ప్రతినిత్యం ప్రజల్లోనే తిరగడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా మరి పెద్దలు నాయ సాయిరెడ్డి గారు కూడా సూచించడం జరిగింది. మీరు అందరూ కూడా మరి ఏ రోజైనా ఎలక్షన్ రావచ్చు, ఎలక్షన్ సంసిద్ధం అవ్వండి అని చెప్పారు. మరి అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా సార దృష్టిలో పెట్టారు. మరి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అని మరి తెలుగుదేశం వాళ్ళు అయితే ఎప్పుడూ కూడా మరి గతంలో చూసాము మనం ఎప్పుడు దొంగబాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఇటువంటి రేపు రాకుండా ఉండాలి, కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ మద్యం కూడా మరి వెచ్చించడం కానీ మరి తెలుగుదేశం వాళ్ళు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కుట్రలు పన్నుతూనే ఉంటూ ఉంటారు. ఆ అడుగు అడుగునా కూడా మరి ఆ కుట్రలను తిప్పికొట్టే విధంగా కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా సంసిద్ధం అవ్వాలని చెప్పి పెద్దలు సాయిరెడ్డి గారు సూచించారు. వారి సూచన మేరకు మేమందరం కూడా నడుస్తామని తెలియజేస్తాం. అభ్యర్థుల మార్పులు అయితే ఏమీ లేవండి. ఏదైతే అభ్యర్థుల్లో ప్రకటించారో ఆ అభ్యర్థుల దాని ప్రకారంగానే వెళ్తుంది. అందరూ కూడా మరి బాగానే వర్క్ చేస్తారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. అందరూ అభ్యర్థులు వాళ్ళే కొనసాగిస్తారు. లారీ తీసుకొచ్చి పట్టుకెళ్ళిపోవడం జీ రమ్మంతా
మీరు అడుగుతారు